ఆసియా ఖండంలోనే ప్రసిద్ధి గాంచిన చక్కెర కర్మాగారం అది నష్టాల పేరుతో 5 ఏళ్ల క్రితం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రైవేట్ నిర్వహణ కిందకు వెళ్ళింది గత పాలకుల నిర్లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా చెరుకు రైతుల కార్మికులకు మొదలైన కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడంతో భూములు కబ్జా చేస్తున్నారు కొందరు అక్రమార్కులు निजाम शुगर फैक्टरी निजामाबाद जिला बोधन 1938 प्रारंभिंचारू आसिया खंडंलोने अतिपेद्द शुगर फैक्टरीगा इदी पेरु पोंदिंदी ई शुगर फैक्टरी तो करीमनगर निजामाबाद मेदक जिल्लालोने वेलादि मंदि रैतुलु कार्मिकुलु लाभालु पोंदडंतो करीमनगर मेदक जिल्लालो शुगर फैक्टरीलु एर्पाटु चेशारु लाभाल्लो उन्न शुगर फैक्टरीलु नष्टाल्लोकि वेल्लायनि 1996లో అధికారులు తప్పుడు లెక్కలు చూపించారు దీంతో 2002లో బోధన్ జహీరాబాద్ మెట్పల్లిలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసింది నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 51% వాటాను గోకరాజ్ గంగరాజుకు చెందిన డెల్టా పేపర్స్ కు అప్పజెప్పింది 49% వాటా ప్రభుత్వం తన దగ్గర పెట్టుకుంది ఏటా 10% చొప్పున ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసి 5 ఏళ్ల వ్యవధిలో పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనేది ఒప్పందం అయితే యాజమాన్యం మాత్రం ఒప్పందాలను ఉల్లంఘించి ఫ్యాక్టరీని మూతవేసింది దీంతో కార్మికులు రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కింద దాదాపు ఆ రోజుల్లో 5000 నుంచి 6000 మంది కార్మికులు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మరి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల దాదాపు 16000 ఎకరాల భూమి ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కింద ఉండేది ఉన్నటువంటి ప్లాట్లు గాని అన్యక్రాంతం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మోక మీద ఉన్న వాళ్ళకు మోక మీద జాగం చూపెట్టాలా అదే విధంగా పట్టాలు లేని వారికి పట్టాలు చేసి జాగాలు చూపెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నిజాం షుగర్స్ ను ప్రభుత్వమే చేపట్టి కార్మికులు చెరుకు రైతుల కష్టాలు తీర్చుతామని టిఆర్ఎస్ సర్కార్ హామీ ఇచ్చింది కానీ రాష్ట్రం ఏర్పాట 7 ఏళ్లు దాటిన ఫ్యాక్టరీ తెచ్చుకోలేదు ప్రస్తుతం ఫ్యాక్టరీకి చెందిన విలువైన భూములు కూడా మాయమవుతున్నాయి ఫ్యాక్టరీకి వేలాది ఎకరాల భూములు ఉన్నాయి సరైన అజమాయిషి లేకపోవడంతో భూములు కబ్జా చేస్తున్నారు అక్రమార్కులు ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూముల సమస్య ఒక పెద్ద సమస్యగా ముందుకు వస్తున్నది ఖాళీదలి కోర్ కమిటీగా ఉన్నప్పుడు అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది ఆయన సమయంలో కూడా కొన్ని అవకతవకల ధర్న విషయం కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అంతేకాదు ఇవాళ ఇంకా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఇవాళ ఫ్యాక్టరీ భూములు వాస్తవంగా అధికారం ఉన్నటువంటి పార్టీ నాయకులు కొంత కబ్జాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళపైన పట్టాల మార్పిడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అక్రమ ఆక్రమణల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ నిరోధించాల్సిన అవసరం ప్రభుత్వం మీద బాధ్యతగా ఉంది బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి మొత్తం 16000 ఎకరాల భూములు ఉన్నాయి ఇందులో 14000 ఎకరాలు సాగు భూమి కాగా మిగతా 2000 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం కార్మికుల ఇళ్లు ఉన్నాయి 1992-93 సంవత్సరంలో జోగిని స్త్రీల కోసం రూపొందించిన చెల్లి నిలయంలో వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు 1996 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు 6000 ఎకరాల భూములు పంపిణీ చేశారు మరో 3000 ఎకరాలు రైతులకు మిల్లర్లకు వేలం ద్వారా అద్దెకిచ్చారు ఇప్పుడు ఫ్యాక్టరీకి కేవలం 2300 ఎకరాల స్థలం మాత్రమే ఉంది ఇందులో కొందరు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తుంది ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినప్పుడు చెరుకు తోటల పెంపకం కోసం ఈ భూములు కేటాయించారు ఫ్యాక్టరీ మూతపడడంతో అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది దీంతో జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు వారి బంధువులు ఈ భూములను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఫ్యాక్టరీ లే ఆఫ్ అయిపోయిన తర్వాత ఈ కాలక్రమేణా దీనికి సంబంధించిన చాలా భూములను అమ్మివేయడము ఇతర రైతులకు కేటాయించడము ఇతర తొలగించబడిన ఉద్యోగస్తులకు కేటాయించడం జరిగింది ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగంగా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కొరకు లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించడానికి కొరకు పెండింగ్లో ఉంది ఇది ఒకసారి క్లియర్ అయిన తర్వాత ఎవరికి కేటాయించబడిన భూములు వారికి కంపెనీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అంతవరకు ఎవరిని నమ్మి మోసపోవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం స్పందించి విలువైన ఫ్యాక్టరీ భూములను కాపాడాలని స్థానికులు కార్మికులు కోరుతున్నారు 100 రోజుల్లో తెరిపిస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు